ఆఫ్ యు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ రవి సో ర్యాంక్ కొంతమంది భయపడుతున్నారు నాకు ఇంత ర్యాంక్ వచ్చింది నాకు 78,000 ర్యాంక్ వచ్చింది 1,00,000 వచ్చింది నాకు ర్యాంక్ సో నా ర్యాంక్ మంచిదా కాదా నాకు సీట్ వస్తుందా రాదా అని టెన్షన్ ఉన్నారు సో మీకు వచ్చిన ర్యాంక్ మంచిదా కాదా అటు టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్ మాట్లాడుతున్నాను సో మీ ర్యాంక్ ఎక్కడి దాకా బెస్ట్ ఎక్కడిదాకా టాప్ ఎక్కడిదాకా యావరేజ్ ఎక్కడిదాకా లెస్ రిస్క్ ఎక్కడిదాకా హై రిస్క్ చెప్తాను మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు వీడియోస్ మిస్ అవ్వద్దు గైడెన్స్ మిస్ అవ్వద్దు గైడెన్స్ అనేది ఏంటి అంటే మీకు పక్క నుండి ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పేది సో ఖచ్చితంగా గైడెన్స్ తీసుకోండి మంచి సీట్ సాధించండి ఓకే ఈ టైంలో రిస్క్ చేసుకోవద్దు మంచి ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి ఓకే సో 1,50,000 దాకా ర్యాంక్స్ వస్తున్నాయి ఓకే అనుకుందాం సో ఏది దీనికి టాప్ ర్యాంక్ వరకు కన్సిడరేషన్ చేసుకోవచ్చు నేను 1,000-2,000 కోసం మాట్లాడట్లేదు చెప్తాను జస్ట్ చెప్తానండి కొన్ని స్లాబ్స్ మాట్లాడుతాను సో 1,000-2,000 టాప్ ర్యాంక్ అని మీ అందరికీ తెలుసు ఓకే సో టాప్ 10లో ఒక బెటర్ కాలేజ్ టాప్ 10లో వచ్చే కాలేజ్ ఏది ఉందో దానికోసం మాట్లాడతాం సో టాప్ 10 అంటే 20,000 వరకు ఏంటి 20,000K వరకు పర్వాలేదు టాప్ ర్యాంకే అనుకోవచ్చు ఎందుకంటే 20,000K లోని ఎస్సీఎస్ఎస్ స్ట్రీమ్స్కి 10 కాలేజెస్ సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 20K వరకు ఎస్సీఎస్ఎస్ స్టూడెంట్స్కి టాప్ 10లో సీట్ వస్తుంది సో ఈ ర్యాంక్ అంటే టాప్ ర్యాంక్ ఎవరికి అనుకోవచ్చు ఓకే మంచి ర్యాంక్ అనుకోవచ్చు ఏం కాదు సో వచ్చిన స్టూడెంట్స్కి ప్యానిక్ అవ్వద్దు మిమ్మల్ని మీరు ప్యానిక్ చేయడం కోసం మీ వీడియో కాదు ఈ ప్యానిక్లో నుంచి బయట రావడం కోసం ఈ వీడియో ఓకే సో తెలిస్తే ఇంకా ప్రికాషన్స్ కేర్ఫుల్గా తీసుకుంటారని మా ఉద్దేశం ఓకే సో మీకు ఏదైనా బ్రాంచ్ కావాలి ఏ బ్రాంచ్ బెస్ట్ ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి సో అసలు మీ ర్యాంక్ సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి మన ఛానల్ ఎంత సర్చ్ చేయండి మీకు చాలా వీడియోస్ తీసుకుంటాం ఆల్రెడీ ఓకే సో 20 ర్యాంక్ వరకు టాప్ 10లో ఎస్సీఎస్సీ స్టూడెంట్స్కి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అదే బీసీ అనుకుందాము 15 వరకు ఛాన్స్ ఉంటాయి బీసీ స్టూడెంట్స్కి 15 టాప్ 15 వరకు అండ్ ఓసీ స్టూడెంట్స్కి ఒక 15-16 వాళ్ళు కూడా అంతే ఇంచుమించులో వస్తాయి కొంచెం బ్రాంచ్ అనేది చేంజ్ అవుతుంది అంతే ఓకే ఓసీ వరకు ఏమో 16 అనుకుందాం బీసీ వరకు 15 అనుకుందాం ఎస్ఎస్ వరకు ఏమో టాప్ 10 కాలేజెస్ వస్తాయి ఓకే సో టాప్ 15 టాప్ 10 వరకు అన్ని కాలేజెస్ ఇంచుమించులో ఉంటాయి క్రేజ్ బట్టి టాప్ 1 టాప్ 2 అంటారు ఓకే టాప్ 10 వరకు అన్ని కాలేజెస్ ఇంచుమించు స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి ఓకే అయితే ఇది టాప్ ర్యాంక్ అనుకుందాం 20 వరకు అదే మంచి ర్యాంకే వచ్చింది అనుకోవచ్చు ఎక్కడదాకంటే ఒక 40,000 వరకు మంచి ర్యాంకే వచ్చింది అనుకోవచ్చు 40,000 వరకు సో దీంట్లో అనుకుంటే మీకు ఎస్సీఎస్సీ వాళ్ళకైతే 15 దాకా వస్తుంది బీసీ వాళ్ళకు టాప్ 20 కాలేజ్ దాకా సీట్ ఈజీగా వస్తుంది ఓకే సో ఎస్సీఎస్సీ వాళ్ళకి ఎంత టాప్ 15 వీళ్ళకి టాప్ 20 కాలేజ్లో ఈజీగా సీట్ వస్తుంది ఓకే సో 60,000-70,000 దాకా ర్యాంక్ వచ్చింది అనుకుందాం ఇదేమో టాప్ ర్యాంక్ అనుకుందాము ఇది గుడ్ ర్యాంక్ అనుకుందాం ఇది బెటర్ ర్యాంకే వచ్చింది అనుకోవచ్చు సో దీంట్లో 60-70K వచ్చిన వాళ్ళకి సిఎస్ఎస్ సీట్ వస్తుంది సో మరి వస్తుందంటే మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే వస్తుంది ఎలా పెట్టుకోవాలి ఏంటి నెక్స్ట్ వీడియోస్ చెప్తాను ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది తక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నాక సిఎస్ఎస్ సీట్ రాలేదంటే 5,000-6,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సిఎస్ సీట్ రాదు ఒక్కొక్కసారి ఎందుకంటే ఆప్షన్స్ తక్కువ పెట్టుకుంటారు తప్పులు చేయకుండా కరెక్ట్గా ఫాలో అవుతే మాత్రంకి 1,00,000 వచ్చినసరి సిఎస్ ఛాన్స్ వస్తుంటాయి స్టూడెంట్స్ ఓకే సో 60-70 వచ్చేసి ఒక బెటర్ ర్యాంక్ అనుకోవచ్చు సిఎస్సి సీట్ అనేది ఏదో ఒక కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్ ఓకే సో 80-90 ఓకే సో 80-90 వరకు వేసుకున్నాము 80-90 వరకు చూసుకుంటే మాత్రంకి పర్వాలేదు లెస్ రిస్క్ అనుకోవచ్చు 80-90 వరకు అనేది ఇంకా 1,00,000 దాటితే మాత్రంకి కొంచెం హై రిస్క్ వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా పెట్టుకోవాలి స్టూడెంట్స్ సో ప్యానిక్ అవ్వకండి ప్యానిక్ అయ్యారనుకోండి తప్పులు ఎక్కువ చేస్తాం ప్యానిక్ అవ్వద్దు సో ప్యానిక్ అవ్వకుండా కేర్ఫుల్గా స్టెప్స్ తీసుకోండి మా గైడెన్స్ తీసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి బాయ్.